మాట రావట్లేదు, ఏం చెప్పాలి ఏంటి అర్థం అవట్లేదు నాకు. ఇప్పుడు మా పిల్లల గురించి చెప్తానండి. పెళ్ళైన వెంటనే నేను ప్రెగ్నెంట్ అండి. ప్రెగ్నెంట్ అయితే నాకు అసలు 9th month వచ్చిన తర్వాత అమ్మాలింటికి వెళ్ళానండి డెలివరీ కోసం. ఇంకా హాస్పిటల్కి డేట్ అది డెలివరీ డేట్ అది చెప్పారు ఆ రోజు వచ్చి జాయిన్ అవ్వమ్మా అని చెప్పారన్నమాట. ఇంకా జాయిన్ అవ్వమంటే ఇంకా జాయిన్ అయిపోయాండి. ఉదయం 9:00 వెళ్ళాము. 9:00 వెళ్తే నాకు పెయిన్స్ అవి ఫస్ట్ రాలేదండి. మామూలుగా ఇంజెక్షన్ ద్వారాగా పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ ఇచ్చారండి. అవి ఇస్తే ఏంటంటే ఇంకా చాలా పెయిన్స్ వచ్చాయండి. నడు నొప్పి, కడుపు నొప్పి విపరీతంగా వచ్చిందండి. అసలు నేను నా పెళ్ళికి ముందు ఎవరిని ప్రెగ్నెన్సీగా నొప్పులు పడడం కానీ అలాగే డెలివరీ అవ్వడం కానీ ఎవరిని అంతవరకు నాకు తెలియదండి. అసలు పెయిన్స్ ఎలా ఉంటాయో కూడా నాకు తెలియదు అన్నమాట. తెలియదు అసలు అంతలా ఉంటాయని నాకు. ఇంకా నేను ఎలా అయిపోయానంటే ఏడ్చి చాలా ఇంకా చనిపోతానేమో అన్నట్టు పెయిన్స్ వచ్చాయండి. అవి తట్టుకోలేకపోయాను అన్నమాట. అవేంటంటే ఉదయం 9:00 వెళ్తే నైట్ 8:00 అండి, 8:30 మధ్యలో అన్నమాట. అప్పుడు ఏంటి నర్సులలో పెయిన్స్ ఇచ్చేయమో పెయిన్స్ ఇచ్చే అంటున్నారు, నేనేమో పెయిన్స్తో ఉంటున్నాను. ఎలా ఇవ్వాలో కూడా నాకు తెలియలేదండి పెయిన్స్. అప్పుడు మా ఆయనగారిని లోపలికి నర్సులు వాళ్ళు ఒకసారి మా ఆయనగారిని లోపలికి పంపించండి అంటే పంపించారండి. పంపిస్తే నేను వచ్చేస్తాను వెళ్ళిపోదామని పేచి పెట్టేసాను అన్నమాట. వద్దు అయిపోద్ది డెలివరీ అయిపోతావు, ఎందుకు ఏమనుకు ఇలాగ కిందకి ఇలాగ డౌన్గా ఇలాగ అనాలి కిందకి ఇచ్చినట్టు అంటే అప్పుడు డెలివరీ అయిపోతాం అనగానే ఇంకా మా ఆయనగారు చెప్పినట్టు నేను చేశానండి. చెప్పిన వెంటనే అలా చేశాను. ఒక్క 5 మినిట్స్ డెలివరీ అయిపోయానండి. డెలివరీ అయిపోయినా అంతవరకు ఉదయం నుంచి ఎంత నరకం అనిపించానో, చాలా నరకం అనిపించానండి. బాబాయ్ మా పాప పుట్టేసిందండి. ఇలా ట్రేలో వేసి చూపించారు కానీ చాలా తెల్లగా జుత్తు, ఉంగరాలు జుత్తు, వేళ్ళ ఇలా చప్పరించేసి చాలా బాగుంది. ఎంతో తేజస్సుగా పుట్టిందన్నమాట. అందుకనేమో తేజస్వి అని పేరు కూడా నక్షత్రం ప్రకారం అదే పెట్టవలసి వచ్చింది. కానీ చాలా అందంగా పుట్టిందండి మా పాప. మాత్రం పుట్టింది అప్పుడే పెద్ద వర్షం ఒకటి. ఇంకా మా పాపను చూడగానే ఇంకా ఉదయం నుంచి పడుతున్న బాధ అంతా మర్చిపోయానండి. ఇంకొకసారి చాలా సంతోషం అనిపించింది. మా ఆయనగారికి అయితే ఇంకా మా అమ్మగారు పుట్టేసారు, వాళ్ళ అమ్మగారు లేరు కదండి, ముందే మళ్ళీ చనిపోయారు కదా. అయితే ఇంకా మా అమ్మ పుట్టేసింది. మా అమ్మ పుట్టేసింది అనుకొని చాలా ఏమంటారు చాలా ఉబ్బుతబ్బుబ్బైపోయి అందరికీ ఫోన్లు చేసేసి మా పాపను అలా చూసుకుని ఉండిపోయారండి. సేమ్ మా వారిలాగా ఉంటుంది మా పాప. వాళ్ళ అమ్మగారు కూడా సేమ్ అలాగే ఉంటారంట. ఇంకా అన్ని వేళ్ళు అన్నీ చూసుకొని చాలా సంతోషపడిపోయారండి మా ఆయనగారు మాత్రం మా పాపం చూసి. అలా అయిందండి నా ఫస్ట్ డెలివరీ. తర్వాత ఇంకా అలా ఇంకా మా పాపకి చిన్నప్పుడు అంతా ఎక్కడికి బయటకు వెళ్ళినా, ఎక్కడ బీచ్కి ఎక్కడికి బయటకు వెళ్ళినా ఇంకా అతనే తయారు చేసేవారండి. ఇంత పెద్ద బ్లాక్ బొట్టు ఇలా పెట్టేసి చాలా బాగా రెడీ చేసేవారు అన్నమాట. ఎక్కడికైనా చాలా తీసుకెళ్తారండి, విసుక్కోకుండా చాలా బాగా తీసుకెళ్తారు అన్నమాట. ఎక్కడికంటే అక్కడికి బాగా తీసుకెళ్తారు మమ్మల్ని. ఇంకా మా పాపకి 3వ సంవత్సరం వచ్చింది.
ఇంక మళ్ళీ ప్రెగ్నెంట్ అండి, మళ్ళీ ప్రెగ్నెంట్, మళ్ళీ సేమ్ అండి. మళ్ళీ ఉదయం 9కి వెళ్ళి మళ్ళీ నొప్పులకి ఇంజెక్షన్ చేసుకొని మళ్ళీ రాత్రి 8 వరకు చూశానండి. 8 వరకు చూసి ఇంకా మరి ఇంకా చాలా కష్టమైపోయిందండి. సెకండ్ టైం అయితే మరీ కష్టమైపోయింది నాకు. అయిపోతే ఇంకా ఆపరేషన్ చేశానండి, ఇంకా నేనే గోల పెట్టేశానండి. ఇంకా అస్సలు తట్టుకోలేను, అంత శక్తి తట్టుకోలేకపోయినమాట. ఇంకా ఆపరేషన్ చేసేయండి 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 అని గోల పెట్టేశానమాట. పెడితే ఇంకా ఆపరేషన్ చేస్తారండి, బాబు పుట్టాడనమాట. ఇంకా ఆ బాబు కూడా చాలా ముద్దుగా, ఆ బాబు చాలా లావుగా పుట్టాడండి. అందువల్లే ఫ్రీ డెలివరీ అవ్వలేదు అనేసి డాక్టర్లు కూడా చెప్పారండి. అందుకు ఆపరేషన్ కూడా చేశారన్నమాట, ఆపరేషన్ చేసి తీశారన్నమాట. సిజరిన్ అయింది. అలా అయ్యిందండి నా 2 డెలివరీ అయ్యాను. తర్వాత మా బాబుకి 2.5 ఎంత ఉంటుందండి ఇయర్, 2.5 ఇయర్స్ అలా ఉంటుంది మా బాబుకి. అప్పుడు ఇంకా ఎంత డబ్బులు ఉన్నా అలాగా ఖర్చు అయిపోతున్నాయండి. మాకంటూ ఏ ఆస్తుపాస్తులు మరి లేవు కదా, ముందే చెప్పేశారు కదా ఆస్తుపాస్తులు ఏవి లేవు అనేసి అని చెప్పి నేనేంటంటే ఏంటి వచ్చిన డబ్బులన్నీ ఇలాగే ఖర్చు అయిపోతున్నాయి, ఏదైనా చిన్న ఇల్లు కొనుక్కుందాం అనేసి మా వార్త అంటే అయితే సరే అన్నారండి. సరే అంటే ఇంకా నాకేంటంటే అపార్ట్మెంట్ల కన్నా అప్పుడు బాగా ఇండివిజువల్ హౌసెస్ దొరికేవి కదండి, ఇప్పుడంటే దొరకట్లేదు కానీ అప్పుడు బాగా దొరికేవండి. మేమేంటంటే చిన్న ఇల్లేనా పర్వాలేదు సిటీలో తీసుకుందాం అని చెప్పి అనుకునేదండి నేను. అంటే నా ఇష్టమేనండి, నేను ఎక్కడ ఏది కొనమంటే అది కొందా అనేసి అనుకున్నారన్నమాట మా ఆయనగారు. నాకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ నేను అపార్ట్మెంట్ కన్నా నాకు ఇండివిజువల్ హౌస్ చిన్న ఇల్లైనా పర్వాలేదు సిటీలో కొనుక్కుందాం అని చెప్పి నా ప్లాన్ అన్నమాట. సరే అని చెప్పి అలా చూస్తున్నాం. చూస్తుంటే సిటీలోనే మంచి ఇల్లు దొరికిందండి, చిన్న ఇల్లు కాదు, పెద్ద చిన్నది అనుకున్నాం, పెద్ద ఇల్లే మాకు దేవుడి దయవల్ల కుదిరిందండి. అనుకోకుండా కుదిరింది, చిన్నది కొనుక్కుందాం అనుకున్నాం ఏదో ఉండడానికి మాత్రమే. అలాంటిది దేవుడి దయవల్ల పెద్ద ఇల్లే దొరికిందండి. ఇంకా సగం చేతిలో డబ్బులు పెట్టి సగం లోన్ పెట్టుకొని హౌస్ కొనుక్కున్నామండి. హౌస్ కొనుక్కొని అది అలాగా హౌస్ లోను క్లియర్ అయిపోయిందండి, అంత బాగానే ఉంది. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే కొంచెం నేను ఎవరికైనా చెప్తానండి కొంతమందికి, అంటే చెప్పవలసి వస్తే నేను ఏంటనుకుంటానంటే పిల్లలు చిన్నప్పుడే ఏది కొనుక్కోవాలండి, ఒక స్థలం కానీ ఇల్లు కానీ ఏది కొనుక్కోవాలన్నా పిల్లలు చిన్నప్పుడే కొనుక్కోవాలండి ఏదైనా. ఇంకా కాలేజీలకు వచ్చారంటే అస్సలు ఏది కొందామన్నా అవదండి, ఎందుకంటే స్కూల్ వరకు పర్వాలేదు కానీ ఇంకా కాలేజీలకు వచ్చారంటే ఇంకా ఫీజులు ఇవి కట్టుకోవడం ఇంకా వీటితోటే సరిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నాయి అందరూ కడుతున్నారు, తెలుసుంది కదా అందరికీ ఫీజులు అవి ఎలా ఉన్నాయో. కాలేజీ ఫీజులు అవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. అందరూ అంటుంటారు మీరు మంచి పని చేశారు, మీ పిల్లలు చిన్నప్పుడు చిన్నగా ఉండేటప్పుడే హౌస్ ఇల్లు కొనుక్కున్నారు, చాలా మంచి పని చేశారని చాలామంది అన్నారండి. అందుకనే నేను చెప్తున్నాను అనమాట, కాలేజీలకు వచ్చాక అస్సలు మన సొంత డబ్బులు కదండి, మన కష్టజీతం కదా, ఎక్కడి నుంచి వచ్చినవి కాదు కదా. ఒక ప్రతి రూపాయి మా ఆయనగా సంపాదించిందేనండి, ఎక్కడి నుంచి వచ్చింది అస్సలు ఒక్క రూపాయి కూడా ఎక్కడి నుంచి రాలేదండి, అంతా మా ఆయనగారు కష్టజీతమే. అందువల్ల ఏంటంటే పిల్లలు చిన్నప్పుడు కొనుక్కోవడమే మేము చాలా మంచి పని చేసామండి, ఇప్పుడైతే అస్సలు కొనలేమండి. ఎందుకంటే ఇప్పుడు మా పాప కెనడాలోని చదువుతుందండి, MBA చేస్తుందన్నమాట.
మా బాబు ఉక్రెయిన్లోనే మెడిసిన్ చేస్తున్నాడనమాట. కానీ అంత ఫారెన్ అవుట్ సైడ్ చదివించాలంటే మీకు తెలుసు కదా అంత ఖర్చు అవుతుందని చెప్పి లక్షల మీద, అందుకని చెప్పి ముందే కొనుక్కుంటే బెటర్ అన్నమాట. మా పిల్లల గురించి చెప్పాలంటే అండి, వాళ్ళు మాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ అండి. ఇద్దరు ఇద్దరు చాలా బంగారం కూడా కాదండి, ఇద్దరు వజ్రాలనే చెప్పాలండి. అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి గొప్పే కదండి, ఎవరి పిల్లలైనా వాళ్ళకి ముద్దే. మా పిల్లల గురించి చెప్తున్నా అన్నమాట. వాళ్ళకి చిన్నతనం నుంచే అంటే పెద్దలతోటి ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అల్లరి చేసేవాళ్ళు కాదండి. పెద్దలైనా పిల్లలైనా గౌరవిస్తారు అన్నమాట, రెస్పెక్ట్ ఇస్తారు. చిన్నప్పటి నుంచే మనం అన్నీ చెప్తుండాలి కదండి. కానీ మా పిల్లలిద్దరు చాలా ఆ సంస్కారం అబ్బిందండి బాగా. ఎందుకంటే పేరెంట్స్ అన్నా బయట వాళ్ళన్నా ఎవరైనా పెద్దలన్నా చాలా గౌరవం అండి. అలాగే చదువు కూడా బాగా అబ్బిందండి దేవుడి దయ వల్ల. ఇంకా పిల్లలిద్దరికీ పిల్లలిద్దరిని బాగా చూసుకోవాలి. ఇంకా ఎంత చూసుకున్నా ఏదో చూసుకోలేదు, ఇంకా బాగా చూసుకోవాలి, ఇంకా బాగా చూసుకోవాల్సిందే అనిపిస్తుంటుందండి నాకైతే. ఎంత బాగా చూసుకున్నా ఇంకా వాళ్ళు బాగా చూసుకోవాలి. వాళ్ళ ఏది వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అయితే అది చదివించాలి. ఎంత చదివితే అంత చదివించాలి అనిపిస్తుందండి. వాళ్ళు కూడా అదే అంటుంటారు అన్నమాట, మమ్మీ మాకు మా చదువుల గురించే మీరు డబ్బులు పెట్టండి, కానీ మాకు కట్నాలకి ఇల్లు కొందాం, అది కొందాం, ఇది కొందాం అని అది పెట్టుకోకండి, మాకు చదువులకే మీరు పెట్టండి అనేసి అంటుంటారండి వాళ్ళు. మమ్మల్ని చదివించండి చాలు, తర్వాత మేమే కొనుక్కుంటాం అంటుంటారు అన్నమాట వాళ్ళు. ఇంకేంటంటే మా ఆయనగారికి మాత్రం నేనన్నా మా పిల్లలన్నా పంచ ప్రాణాలండి. మా కోసం ఏది చేయమన్నా విసుగుపడకుండా చేస్తారండి. ఏదైనా నేను బయటకు ఎక్కువ వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్ళి ఏది కొనుక్కోవడం కానీ ఏది నాకు అలవాట్లేదండి. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నాకు అలవాటే, అంటే బయటకు వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్ళలేనండి అసలు. ఏదైనా మా ఆయనగారితో వెళ్ళడం లేకపోతే మా సిస్టర్స్ వాళ్ళతోటి వెళ్ళడం కానీ, వెళ్ళి మా చెల్లి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా చెల్లి వాళ్ళతో వెళ్ళి కొనుక్కోవడం కానీ మా ఆయనగారితో కానీ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు కాబట్టి నేను ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళనండి. ఇంకా నేను ఎక్కడికి ఇంకా పెద్దగా వెళ్ళనండి. వెళ్తే మా ఆయనగారితో పాటు మా పిల్లలు మేము ఎక్కువ వెళ్తామండి టూర్లకైనా ఏవైనా పిల్లలతో వెళ్తేనే నాకు చాలా ఆనందం అండి. వాళ్ళు సరదాగా అక్కడ స్పెండ్ చేస్తుంటే వాళ్ళని చూసి నేను ఎక్కువ సరదా పడతాం అన్నమాట. నాకు సెంటిమెంట్లు అన్నీ బాగా ఇష్టం అన్నమాట వాళ్ళతో. ఒక్కళ్ళు వెళ్ళి మా ఆయనగారు నేను వెళ్ళి ఏ టూర్లకు వెళ్ళి స్పెండ్ చేద్దాం అని ఉండదండి నాకు. వెళ్తే పిల్లలతో వెళ్దాం, లేకపోతే లేదు టూర్లకి వాటికి పిక్నిక్లకైనా అలా అనిపిస్తుందన్నమాట. అలా అయితేనే నాకు సరదా సంతోషం అండి. ఇంకేం చెప్పను, అంతేనండి. ఇంకా చాలు, ఇంక బోల్డ్ ఉన్నాయి కానీ ఏ మీతో అందరితో, ఎందుకంటే ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటే నాకు కొంచెం అంటే మీరు ఫోన్లో అవి చేసి నా వీడియోస్ బాగుంటున్నాయి, నేను పెట్టిన వీడియోస్ అయ్యి మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా పాప అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుందండి, మమ్మీ నీకు మీకు వేగం పెళ్లి చేస్తారు కదా, వేగం అయిపోయింది కదా, అప్పుడప్పుడు బాధ అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటుందండి. నేను ఒకటే చెప్తానమాట మరి అప్పుడు పెళ్ళి చేయబట్టే డాడీ లాంటి మంచి మనిషిని మీ ఇద్దరు పుట్టారు కదా,
అంత మంచి పిల్లలు పుట్టారు కదా, అప్పుడు చెప్పతి మీరు పుట్టుండేవారు కాదు కదా అంటుంటానండి. మా పిల్లలిద్దరు కూడా, మా పాప పెద్ద కదా ఫస్ట్, తర్వాత బాబు కదా, ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇద్దరును. ఏదైనా ఇద్దరు షేర్ చేసి కొట్టుకోవడం అది ఉండేది కాదండి, చిన్నప్పుడు కూడా అల్లరి చేసేవాళ్ళు కాదు. ఇద్దరు చెప్పిన మాట చాలా బాగా వినేవాళ్ళండి, ఏ చెప్తే అది ఎక్కడికి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండేవాళ్ళు అన్నమాట. చాలా బాగా ఇద్దరు చెప్పిన మాట వినేవాళ్ళండి ఇద్దరు కూడాను. ఇప్పుడు కూడా వాళ్ళు చక్కగా ఇద్దరు అన్ని విషయాలు షేర్ చేసుకుంటారండి. ఏమైనా ఇంటికి వచ్చిన ఇద్దరు మాట్లాడుకుంటారు, చక్క ఫ్రెండ్లీగా ఉంటారండి ఇద్దరును. యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయిందండి. 3 మంత్స్ 100 డేస్ అయినట్టండి. 100 డేస్కి 50 వీడియోస్ పెట్టానండి. అసలు అన్నీ పెడతాను అన్ని చేస్తాను అని అనుకోలేదండి. అసలు ఏదో క్యాజువల్గా మా పాప ఏమో పెట్టమందని చెప్పి ఏదో ఒకటో రెండో పెట్టి ఊరుకుందాం అనుకున్నాను. కానీ అలా 50 వీడియోస్ పెడతానని నేనైతే అస్సలు అనుకోలేదండి. ఇంకేంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే కొంచెం కష్టమేనండి, చాలా కష్టపడ్డాను. ఎందుకంటే మనమే అంటే వీడియో ఎవరైనా వీడియో తీసారనుకోండి కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. అంటే నేనే వీడియో తీసుకొని నేనే అప్లోడ్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని అవసరం ఒక డబ్బింగ్ చెప్తూ ఉంటాను కదా, రెసిపీస్కి వాటికి అన్నిటికి డబ్బింగ్ చెప్పుకొని అవన్నీ చేయాలంటే చాలా కష్టం అండి. ఒకళ్ళు అలాగే చేశానండి, ఒక 10 వీడియోస్ అనుకుంటా మా అమ్మగారు పిల్ల మా పాప తీసింది. ఇంకా మిగతా అన్ని 40 వరకు నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ చేసుకొని డబ్బింగ్ చెప్పుకొని అన్నీ చేశానండి. చాలా కష్టపడ్డాను అన్నమాట. ఎవరైనా తీస్తే వీడియో కొంచెం పర్వాలేదు, కానీ అవ్వదు కదా, ఎవరు తీయడానికి మా ఆయనగారు ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా అన్నీ నేనే చేసుకోవాలండి. అందులో ఇంట్లో పనులు చూసుకుంటూ వీడియోస్ ఇంట్రెస్ట్ మీద ఏవో డబ్బులు వచ్చేస్తాయని కాదండి, యూట్యూబ్లో ఏవో డబ్బులు వచ్చేస్తాయని ఏం కాదు. నాకున్న ఏంటి స్టిచ్చింగ్ కానివ్వండి, గార్డెనింగ్ కానివ్వండి, ఏవో ఇంట్రెస్ట్ ఉన్నవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ పెడుతున్నానండి. అలాగే మీ అందరికీ నా వీడియోస్ నేను పెట్టిన వీడియోస్ గార్డెనింగ్ అందరికీ నచ్చుతుందండి, వంటలు కానివ్వండి, అందరూ బాగున్నాయి అని చెప్తున్నప్పుడు ఈ కష్టం అంతా మర్చిపోయానండి. నేను చూడాలండి ఇంకా నా ఇంట్రెస్ట్ని బట్టి ఫర్దర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. ఓకేనండి, మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ అండి.